ఎస్ ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలో కూర్చున్నాం. మనం ఇటువైపు వెళ్తూ ఉంటే కాంగ్రెస్ నాయకులందరూ ఒక టీ స్టాల్ దగ్గర టీ తాగుతూ కూర్చున్నారు. అందరూ ఒక దగ్గర దొరికారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పటాన్చెరు నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దందాలకు తెగబడుతూ ఉన్నారు. గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధు అనే వ్యక్తి అయితే ఇక్కడ షాడో ఎమ్మెల్యే అని చెప్పి కాంగ్రెస్ నాయకులంతా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. చాలామంది నాయకులు ఉన్నారు, వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఎమ్మెల్యే మీద చేసే ఆరోపణలకి నిజాలెంత వాస్తవాలెంత. నాతో పాటు ముందైతే పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ ఉన్నారు, మాట్లాడదాం. అన్న, మిమ్మల్ని సార్ అనుబుద్ధి కాదు, అన్న అంటాం, అన్నానే పిలుస్తాము మొదటి నుంచి. ఎస్, మీరందరూ వ్యక్తి. పటాన్చెరు నియోజకవర్గంలో రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతూ ఉన్నాయి. మీరు మొదటి నుంచి ఇక్కడ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మామూలు సాదాసీదా ఆరోపణలు కాదు, ఎమ్మెల్యే దొంగ అంటూ ఉన్నారు, ఎమ్మెల్యే రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటూ ఉన్నారు. ఉత్తిగా ఆరోపణలు చేయటమేనా, మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉన్నాయా, ఒకటి రెండు నాకు చూపించగలుగుతారు? దొంగ దొంగ నాకపోతే మంచివాడు అంటారు ఎవడైనా కానీ. ఇప్పుడు మీ అందరికీ అన్ని న్యూస్లల్లా మన అన్ని ఫేస్బుక్లా వాట్సాప్లల్లా ఈరోజున్న టెక్నాలజీకి ఈయన చేసినటువంటి అరాజకాలు దౌర్జన్యాలు, ఈ ప్లాట్ పుంజుకునుడు, ఈ కబ్జాలు చేసుడు, ఈ విలేకరులను బెదిరించుడు, ఇవన్నీ మీరు అందరు చూసినే. ఇలా ఎవడేం కల్పించుకు చెప్పుకునేది ఏం లేదు, ఈరోజు రాజకీయాల స్వార్థాల గురించి చెప్పేది ఏం లేదు. ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఈరోజు ప్రజల ముందుకు తీసుకొస్తా ఉన్నాం. మహిపాల్ రెడ్డి దోపిడిని, తమ్ముడు దోపిడిని, కొడుకుల అరాజకాలని అన్నీ కూడా ప్రజల ముందు ప్రజలకి తెలిసింది అన్నీ కూడా. ఈరోజు ఎక్కడ ఖాళీ ప్లాట్ కనబడితే పాపం అయిపోయింది పటాన్చెరు నియోజకవర్గంలో. గద్దలు వాడినట్టు వాలిపోతూ ఉన్నారు వీళ్ళు. మొత్తం కుటుంబం కుటుంబం ఒకటే పని మీద ఉన్నారు, మొత్తం దళారి దోపిడీ చేస్తూ ఉన్నారు. నియోజకవర్గాన్ని మొత్తం కూడా ఏ ఒక్క భూమి మిగలకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అప్పజెప్తా ఉన్నారు. ఈరోజు మహిపాల్ రెడ్డి గెలిచింది ఎందుకనంటే ఈరోజు ప్రజలకి మేలు చేయాలన్నో, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలన్నో, లేకపోతే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మహిపాల్ రెడ్డి గెలిచినట్టు కనబడతలేదు. మహిపాల్ రెడ్డి మొత్తం కూడా నేను నా కుటుంబం మొత్తం కూడా ఈ ప్రాంతాన్ని మొత్తం నా తాతల ఆస్తియో నా ముత్తాతల ఆస్తి లెక్క మొత్తం ఆయన జాగిరి లెక్క మొత్తం దోషిస్తూ ఉన్నాడు. ఈరోజు నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఇప్పుడే నేను ఐనోల్ విలేజ్ పోయించిన కనీసం ఏడుస్తూ ఉన్నారు ప్రజలందరూ, ఆడోళ్ళు మగోళ్ళు. నిజంగా చెప్తున్నా కానీ పండు ముసలోళ్ళు అందరు కూడా 70 ఏండ్లు 80 ఏండ్లు ఉన్న ముసలోళ్ళు కనీసం వాళ్ళు ఎట్లా ఏడుస్తున్నారు అంటే గతంలో మాకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరామ రాజ్యంలో మాకు అసైన్ ల్యాండ్లు ఎకరనో అర్ధెకరనో 10 గుంటల్లో మాకు ఇస్తే మమ్మల్ని చేసుకొని బతకండి పొట్ట నింపుకోండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఆదుకుంటే, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటే, ఈ దుర్మార్గులు తెలంగాణ వచ్చినాక ఈ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మహిపాల్ రెడ్డి 2 సార్లు గెలిచినందుకు పాపమో ఏందో కానీ మా భూములు కనీసం మా భూములు మాకు కూడా మిగిలిచ్చే పరిస్థితి లేదు. వీళ్ళు ఇచ్చే భూములు వీలేదైతే దళితులకు ఇస్తానంటు వాగ్దానాలు ఇచ్చిన 3 ఎకరాలు ఇయ్యకపోగా ఇప్పుడు ఉన్నటువంటి మా భూములు కూడా దళారులకు అప్పచెప్పి రియల్ ఎస్టేట్ దంద గురించి లేఅవుట్ల గురించి 200 గజాలు ఇస్తాం 10 లక్షలు ఇస్తామని చెప్పి ఇళ్ళల్లో తిరుగుకుంటా ఈ సర్పంచులు ఎంపీటీసీలు ఈ ఎమ్మెల్యే గారు వీళ్ళు బ్రోకర్ దందాలు చేస్తారు తప్ప వీళ్ళని గెలిపించింది బ్రోకర్ దందా ఏని కానీ చెప్పి నేనేం అడుగుతున్నా అంటే మహిపాల్ రెడ్డిని నిజంగా బ్రోకర్ దందా వేయాలన్న ఆలోచన ఉందనుకో నీకు, రియల్ ఎస్టేట్ వ్యాపారం వేయాలన్న ఆలోచన ఉందనుకో నీకు, ఈ ఎమ్మెల్యేగిరి ఎందుకు, ఎమ్మెల్యేగిరికి రాజీనామా చేసి మన రియల్ ఎస్టేట్ చేసుకుంటూ అయిపోతుంది కదా. ఇది అడ్డం పెట్టుకొని ప్రజలకి ఎన్నో వాగ్దానాలు చేసి వాళ్ళకి అది నెరవేర్చకుండా ఉన్న వాళ్ళ భూములు కూడా మీద బెదిరిపి గుంజుకునే పరిస్థితి పటాన్చెరులో వచ్చింది. ఈరోజు జిన్నారంలో 1వ నంబర్లో దాదాపు 420 ఎకరాల భూమి ఈరోజు దాన్ని గుంజుకునే ప్రయత్నం దాన్ని పోయి ఆపడం జరిగింది. ఈరోజు జంగంపేట్ల 376 సర్వే నంబర్ల దాదాపుగా 130 ఎకరాలు దాన్ని ఇప్పుడు గుంజుకునే ప్రయత్నంలో నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఐనూళ్ళ ఈ పటాన్చెరు మండలంలో దాదాపుగా 277 సర్వే నంబర్లో మళ్ళా 80 ఎకరాల భూమిని దానికి ఇప్పుడు బాగా వేసిండు. ఇప్పుడు మహిపాల్ రెడ్డి నియోజకవర్గంలో ఏం చేయదలుచుకోడు, పేదవాళ్ళకి ఏమి ఉండకూడదా? నువ్వు భూములు ఇవ్వాలి, నువ్వు ఉద్యోగాలు ఇవ్వాలి, నువ్వు ఇచ్చిన మాటలకి మొత్తం డబల్ బెడ్రూమ్లు ఇల్లు ఇవ్వాలి, జాగున్నోనికి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టియాలి, ఇవన్నీ లేకపోగా అవన్నీ చెయ్యకపోగా నువ్వు ఉన్న భూములు గుంజుకుంటా? ఈరోజు ఇల్లు గుంజుకుంటు ఈరోజు భూములు గుంజుకుంటున్నావు, రేపు పొద్దుగాల మళ్ళీ ఇంకోసారి ఇటు గెలిస్తే మొత్తం ఉన్న వాళ్ళ ఇల్లు జాయిజాతి కొట్టడం జాగాలు లేకపోతే గడ్డం జాగాలు ఉంటాయి కదా, అవి కూడా గుంజుకుంటావు. కాబట్టి నేను మహిపాల్ రెడ్డి చెప్పదలుచుకుంది ఏంటంటే, నిన్ను ప్రజలు ప్రజాక్షేత్రంలో నీకు అవకాశం ఇచ్చారు, నిన్ను గెలిపించారు, నేను గెలిపించినప్పుడు నువ్వు వాళ్ళకి మేలు చేసే కార్యక్రమం చేయి తప్ప వాళ్ళకి కీడు చేసే కార్యక్రమం చేయకు. వాళ్ళ ఉసురు మంచిది కాదు, వాళ్ళ కన్నీటి బొట్టు మంచిది కాదు,
నీకు ఇది శాపంగా మారబోతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా నీకు హెచ్చరిస్తా ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదు, నువ్వు మార్చుకో ఇప్పటికైనా అని చెప్పి నీకు హెచ్చరిస్తున్నా. కాటా శ్రీనివాస్ గౌడ్ గారు చాలా చక్కగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి కొన్ని ఆధారాలు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, మీ పక్కన మీ పార్టీకి సంబంధించిన సర్పంచ్లు కూడా కొంతమంది ఉన్నారు, పక్కన దళిత సర్పంచ్ ఉన్నారు, ఆ సర్పంచ్ గారు ఉన్నారు. చాలా గ్రామ పంచాయతీలకి సొంత నిధులతో కుల భవనాలకు కానివ్వండి, పంచాయతీలకు ట్రాక్టర్లు, చెత్త ట్రాక్టర్లు కానివ్వండి, ఇవన్నీ ఇచ్చి గ్రామాలకు తోడుగా ఉంటున్నాను, గ్రామాలకు అండగా ఉంటున్నాను, నా సొంత నిధులు ఇస్తున్నాను, నా మీద ఎందుకు పనికిమాలిన ఆరోపణలు అనేది ఎమ్మెల్యే గారి వర్షన్. ఇవన్నీ అభివృద్ధి కాదా, ఏం చెప్తారు? తీస్తాం అవన్నీ కూడా. మైపాల్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి తీసేయలే, అది సిఎస్ఆర్ ఫండ్ కింద తీసుకొచ్చి ఆ డబ్బులు తీసుకొచ్చి నువ్వు అభివృద్ధి చేసి ఏదో దాని ఏదో నువ్వు ట్యాగ్ వేసుకొని ఏదో నేను చేపించిన అంటే ఎట్లయితుంది? అవన్నీ కూడా సిఎస్ఆర్ ఫండ్ కింద అనేక కంపెనీలు ఉన్నాయి, వందల వేల కంపెనీలు ఉన్నాయి ఇడా. వాళ్ళందరూ చేసినటువంటి సిఎస్ఆర్ ఫండ్ కింద ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్తో నువ్వు ఇంకా నీ బొమ్మ వేసుకొని నువ్వు ఇంకా దాన్ని షోపుటప్ చేస్తా ఉన్నావు. కొన్ని గ్రామాలలో కొన్ని డాక్టర్లు ఇప్పించినాడు, కొంతమంది ఫైనాన్స్లే కట్టుకుంటారు, సర్పంచ్లకు వాళ్ళే కట్టుకునే పరిస్థితి ఉంది. కొన్ని గ్రామాలలోనేమో ఫుల్ ప్లేజ్గా కట్టినవి ఉన్నాయి, అవన్నీ కూడా సిఎస్ఆర్ ఫండ్ కింద వచ్చినాయి. ఈయన ఇంట్లోకి తీసి ఇచ్చి కట్టించింది ఏం లేదా, దానికి ఈయన ట్యాగ్ వేసుకొని నేనేదో ఉద్ధరించేసిన, నేనేదో మొత్తం అభివృద్ధి చేసేసిన అని మాట్లాడితే అది కాదు. నా ఈ ప్రశ్నకి చాలామంది టీఆర్ఎస్ యువ నాయకులతో పాటు మధు అనే వ్యక్తి కూడా కోపం రావచ్చు, అయినప్పటికీ సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నా. ఈ నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి చాలా కబ్జాలు చేస్తూ ఉన్నాడు, బెదిరిస్తూ ఉన్నాడు, అవసరమైతే చంపేస్తామని చెప్పి బెదిరింపులకు గురి చేస్తున్నారని కొంతమంది ఆఫ్ ద రికార్డ్ మాతో కూడా చెప్పారు. ఇవన్నీ వాస్తవాలైనా అసలు ఆ మధు అనే వ్యక్తిత్వం ఎట్లా ఉంటుంది? మీ దగ్గర నుంచి చూస్తారు కదా. ఇప్పుడు మొట్టమొదటి మీకు చెప్పేది ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో 111 ఎమ్మెల్యేల అవినీతి పడుతున్నాడు కేర్ ఆఫ్ అడ్రస్ మైపాల్ రెడ్డి అయిపోయింది. పటాన్చేరు నిజంగా మా పాపము మా శాపమో తెలియదు. మేము ఎక్కడైనా పోయినా కానీ పటాన్చేరు నియోజకవర్గం ప్రజలం అనుకుంటే మా ఎమ్మెల్యే గొప్పటోడని అవతలోడు చెప్పాలి. కానీ మా పరిస్థితి ఏమైందంటే, మీ వాడు పెద్ద అవినీతి పరుడు, మొత్తం అక్కడ ప్లాట్లు కనబడిచ్చే పరిస్థితి లేదు, ఇంటాదులు మొత్తం అన్న తమ్ములు కొడుకులు అందరు కలిసి ఊరి మీద పడ్డట్టు మొత్తం ఉన్నదంతా దూషేస్తారు అని చెప్పి మాకు ఎక్కడో అదే తలకరించుకునే పరిస్థితి అయిపోయింది మాది. ఎందుకంటే ప్రజల నియోజకవర్గంలో ఏం కోరుకుంటారంటే, మా నాయకుడు ఎక్కడ పేరు చెప్తే చేపట్టుకొని దారి చూపించాలి. కానీ మా పరిస్థితి ఎట్టుందంటే, కనీసం మాతో మాట్లాడే పరిస్థితి, ఆ పరిస్థితి తీసుకొచ్చి ఇప్పటించే నియోజకవర్గం రోజు పేపర్లల్లో టీవీలల్లో ఈయన చేసినటువంటి అన్యాయం చేసినటువంటి కుటుంబాలు కావచ్చు, ఈయన మోసం చేసినటువంటి రైతు కుటుంబాలు కావచ్చు, అందరూ కూడా ఈరోజు తెరం కడుకొచ్చి టీవీలల్లో పేపర్లల్లో మనం అందరం చూస్తున్నాం. ఇది కొత్త సంస్కృతి ఏమైంది తెలుసా మా దగ్గర? ఇప్పటిదాకా ఇదంతా ఏం లేదు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే, ఒక దళారి వ్యవస్థను తయారు చేసుకొని ఒక 20 మంది బౌన్సర్ల వ్యవస్థ తయారైంది మా దగ్గర. ఈయన కాలిపాడు కాగానే 20 మంది ఆడ ఆలాలి, వచ్చినోని బెదిరియాలి, అందరు ఉన్న డాక్యుమెంట్ తీసుకోవాలి, 50 లక్షలు చేత పెట్టి పంపాలి. ఈ కార్యక్రమం నడుస్తుంది ఈరోజు. నేను ఇది ఎవరు రాజకీయాల లబ్ధి గురించి కాదు, ఇది నిజం, ఇది ప్రజలందరికీ తెలుసు. ఏదో కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ఇంకొకరు పార్టీ వాళ్ళు చెప్పడం కాదు, ఇది వాస్తవాలు. ఏ ప్రజలకి నువ్వు మైక్ పెట్టి అడిగినా వీళ్ళ దోపిడి గురించి, వీళ్ళ అన్యాయం గురించి, వీళ్ళ దౌర్జన్యం గురించి అందరు కూడా చెప్తారు. నియోజకవర్గం ప్రజలందరికీ కూడా ఈయన భాగవతం అంతా తెలిసిపోయింది. సమయం గురించి వెయిట్ చేస్తారు ఆయన. సమయం వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలకి ఈ మంచిగా ఉన్నప్పుడు, నమ్మకం ఉన్న రోజు ఎత్తుకొని జైలు కొట్టు తెలుసు, నీ సంగతి చేసే రోజు వచ్చినప్పుడు, నువ్వు మోసం చేసినటువంటి అన్నీ కూడా మనసులోకి వచ్చిన రోజు, టైం వచ్చినప్పుడు పండబెట్టి తొక్కుడు కూడా తెలుసు. మీ వ్యక్తిగత ప్రశ్నలు అనుకోండి, ఈ 2-3 ప్రశ్నలకి సమాధానం చెప్తే మన ఇంటర్వ్యూ ముగించవచ్చు. కాటా శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి మళ్ళీ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి కొంతమంది జనాలు, అంటే ఈ సర్పంచుల్ని, ఈ కుర్రోళ్ళందరిని వేసుకొని కాన్వాయల రూపంలో గ్రామాల్లోకి వెళ్తూ ఉన్నాడు, అక్కడ అలజడి సృష్టిస్తూ ఉన్నాడు, జనాలు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి అని టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇదంతా ఎలక్షన్ స్టంట్లో భాగమేనా? అసలు టికెట్ కూడా కాటా శ్రీనివాస్ గౌడ్కి వస్తుందో రాదో తెలియదు, ఆయన ఎందుకు హడావుట్ చేస్తున్నాడు అనేది టీఆర్ఎస్ వాళ్ళ వాదన. ఏం చెప్తారు? నాకు టికెట్ వస్తుందా, నాకు టికెట్ రాదా, నేను ఎమ్మెల్యేకి నిలబడతానా, నేను నిలబడనా అనేది ప్రశ్న కాదు ఇడా. ఎక్కడ పేదోడికి అన్యాయం చేస్తే అక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ ఉంటాడు, ఉండి తీరుతాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బతికించడం విషయంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూముల విషయంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రజలకు అండగా కాంగ్రెస్ కాటా శ్రీనివాస్ గౌడ్ నిలబడతాడు. ఒక్క విషయం, ఈరోజు కాటా శ్రీనివాస్ గౌడ్ ఎలక్షన్లు నిన్న మొన్న తిరుగుతలేడు, ఓడిపోయిన తెల్లారి నుంచి కాలు బల్పం కట్టుకొని తిరుగుతుంది కాటా శ్రీనివాస్ గౌడ్. కార్యకర్తలు కాపాడుకోవడంలో కాటా శ్రీనివాస్ గౌడ్ ముందున్నాడు, పేద ప్రజల అన్యాయం జరిగితే అన్యాయాన్ని ఎదిరించడంలో కాటా శ్రీనివాస్ గౌడ్ ముందున్నాడు. ఈరోజు రాజకీయాల గురించో, స్వార్థాల గురించో, రాజకీయ లబ్ధిల గురించో తిరుగుతున్నాడు కాటా శ్రీనివాస్ గౌడ్.
ఈ రోజు ఎక్కడ అన్యాయం జరుగుతా అక్కడ కాటా శ్రీనివాస్ కూడా ఎందుకు పోతున్నాడు ఈ రోజు నాకు ఏమ ఎలక్షన్స్ ఈ రోజు లేవే నేను రెండు ఏళ్ల సంది కూడా ఎలక్షన్స్ ఏమ లేవే నాలుగేళ్ళు ఉన్న ఎలక్షన్స్ ఐదేళ్ళకు ఉన్నప్పుడు ఎలక్షన్స్ నుంచి 2018లో ఓడిపోయినప్పటి నుంచి నేను అప్పటి నుంచి నేను తిరుగుతూనే ఉన్నా ప్రజల్లో మంచికి చెడ్డకి ఈ రోజు నేను తిరుగుతలేనని చెప్పలేకుంటే అన్నీ ఉన్నాయి కదా ఈ రోజు వాట్సాప్ ఉంటాయి ఫేస్బుక్ లు ఉంటాయి మీ అందరూ కూడా చూస్తున్నారు ప్రజలందరూ కూడా తెలుసు ఈ రోజు ఎవ్వరు రాజకీయ లబ్ధి గురించి తిరుగుతలేరు ప్రజల పక్షాన నిలబడడానికి నా కార్యకర్తలు కావొచ్చు నా నియోజకవర్గం ఉన్న ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతి ఒక్క పేదోళ్ళ ఇంటి ముంగట కాటా శ్రీనివాస్ కూడా నిలబడతాడని చెప్పి సమ తెలియజేస్తున్నా ఒక మాట మనస్ఫూర్తిగా చెప్పాలి మీరు ఆ పేపర్లన్నీ కనిపిస్తూ ఉన్నాయి జిన్నారంకి సంబంధించి 1వ నంబర్ సర్వేలో 300 ఎకరాలు అక్కడ ఇబ్బంది అయితే మీరు అక్కడ నిలబడ్డారు కోర్టు ఖర్చులు గానివండి ఆ బాధితులకు ఏవైతే ఖర్చులు ఉంటాయో అవన్నీ పెట్టి ఇవన్నీ సంపాదించారు కానీ ఎలక్షన్లు వచ్చే టైంకి జనాలు పెద్దగా కష్టపడిన వాళ్ళకి గుర్తింపు ఇవ్వట్లేదు అని చెప్పి ఒక మాట బయట వినిపిస్తుంది వ్యక్తిగతంగా గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఏమైనా బాధ అనిపిస్తుందా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మీ వైపు చూసే పరిస్థితి ఉందా ఈ నియోజకవర్గ ప్రజలు ఎందుకంటే చాలా కష్టపడుతూ ఉన్నారు ఖర్చు పెడుతూ ఉన్నారు ఇప్పుడు నేను ఏమంటానంటే నేను ఇందాక కూడా మీకు చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తగా ఒక మంచి మనసుతోని ఈ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఇలాంటి దళారుల నుంచి సమాజాన్ని కాపాడడానికి బయలుదేరినాం జిన్నారంలో 1వ నంబర్ని కాపాడినాం 420 ఎకరాలని పేదలకు ఇచ్చిన అసైన్మెంట్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇందిరామ రాజ్యంలో వచ్చినటువంటి అసైన్మెంట్ కాపాడినాం ఈరోజు ఐనోల్ గ్రామంలో 277 సర్వే నంబర్లో దాదాపుగా 80 ఎకరాలు దాన్ని కూడా కాపాడతాం కాపాడి తీర్తాం రేపు జంగంపేటలో కూడా ఇందాక వాళ్ళు వచ్చారు జంగంపేటలో కూడా ఇదే ఇష్యూ దాదాపు 130 ఎకరాలు మరి ఆడ దాదాపు 376 సర్వే నంబర్లో 130 ఎకరాలు దాన్ని కూడా కాపాడతాం ఈ మైపాల్ రెడ్డి ఈయన దందకి ఖచ్చితంగా చెక్కు పెట్టి తీర్తాం ఈయన ఎక్కడ కూడా ఏ పేదోడి అసైన్ భూమి కాడికి నేను రానిచ్చేదే లేదు ఒక్కవేళ ఆయన ఇప్పటికైనా మనసు వారు ఇంకా జిద్దు చేస్తే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉండి ఎంత దూరమైనా వస్తాం తప్ప ఒక్కరు ఎక్కడా కూడా నీకు ఇచ్చి ఇప్పించే పరిస్థితి లేదు నీ దళారి దందకి నీ రియల్ ఎస్టేట్కి నీ బ్రోకర్ దందకి చెక్ పెట్టబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఫైనల్గా నా ఈ ప్రశ్నకి సూటి సమాధానం కావాలి ఇది నా ప్రశ్న కాదు తెల్లాపూర్ మున్సిపాలిటీకి వెళ్ళినప్పుడు ఒక ప్రెస్ మీట్కి అక్కడ మున్సిపల్ చైర్మన్ భర్త సోమిరెడ్డి అనే వ్యక్తి ఈ ప్రశ్న మిమ్మల్ని ఏమని చెప్పి మాకు ముఖ్యంగా చెప్పారు అమీన్పూర్ మున్సిపాలిటీలో గతంలో కాటా శ్రీనివాస్ గౌడ్ సర్పంచ్గా ఉన్నప్పుడు విచ్చలవిడి పర్మిషన్లు ఇచ్చాడు చాలా కాలనీల వాళ్ళ దగ్గర పెద్దల దగ్గర డబ్బులు తీసుకున్నాడు అందుకే ఇప్పుడు మున్సిపాలిటీలో వాళ్ళ భార్య కౌన్సిలర్గా ఉన్నప్పటికీ మున్సిపల్లో ఒక ప్రశ్నను రైజ్ చేయలేరు వాళ్ళ ఇక్కడికి వచ్చి గొడవలు పెడుతూ ఉన్నారు తెల్లాపూర్లో ఈ చెరువులు ఇష్యూ అయినప్పుడు కాటా శ్రీనివాస్ గౌడ్కి తెల్లాపూర్లో ఏం పని ఆయన చేసిన దందాలను ముందు చూసుకోవాలి అనేది ఆయన ప్రశ్న ఏం చెప్తారు ఇప్పుడు కాటా శ్రీనివాస్ గౌడ్ దొంగ పని చేసిండా లంగ పని చేసిరా లేకపోతే మీ ఉన్న టీఆర్ఎస్ పార్టీ మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు చేతగాక కాటా శ్రీనివాస్ గౌడ్ని ఎదుర్కోలేక అమీన్పూర్లో అడుగు పెట్టలేక అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఇప్పుడు మేము నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను మీ కాటా శ్రీనివాస్ గౌడ్ సంగతి తర్వాత పక్కకు పెట్టు కానీ ఈరోజు మా దగ్గర ఇస్నాపూర్ సర్పంచ్ ఉన్నాడు బానూర్ సర్పంచ్ ఉన్నాడు ఆ గుమ్మడిదాల కానుకుంట సర్పంచ్ ఉన్నది సరే ఇంకా మేజర్గా కొంతమంది సర్పంచ్ జగన్ ఉన్నాడు వీళ్ళంతా ఉన్నారు ఈరోజు వీళ్ళెంత సత్యహరిశ్చంద్రులక మాట్లాడుతున్నారు మా సర్పంచులు చిన్న చిన్న విషయాలకి సస్పెండ్ అయిపోతారు మీరు గ్రామాన్ని దోషిన డైరెక్ట్గా 40-50-50 లక్షల చెక్కులు డైరెక్ట్ డ్రా చేసుకున్నా మేము ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఇవాడు పట్టించుకోడు అంటే మీరు కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లని మీరు తట్టుకోలేక ఎదుర్కోలేక ఆ గ్రామానికి రాలేక ఇవన్నీ కూడా చిల్లర స్టేషన్లు చేస్తున్నారు ఈ చిల్లర స్టేషన్లు చేసినకి ఆ చిల్లరగాలకు సమానం చెప్పాల్సిన అవసరం లేదు నాకు నేను ఒకటే చెప్తున్నా నేను నిజంగా తప్పు చేసినట్టయితే ప్రజలందరూ నన్ను 80,000 ఓట్లు 10 రోజులలో ఆశీర్వదించలే నన్ను నేను లంగపనులు దొంగ పనులు చేస్తే నా అమీన్పూర్లో నాకు మెజార్టీ ఇచ్చినారు నా మున్సిపాలిటీ నాకు ఏం తక్కువే ఓట్లు వేయలే నిజంగా ఈరోజు మీరు బతుకుతున్నారు మీ టీఆర్ఎస్ పార్టీ ఈరోజు నిజంగా మీరు బతుకుతున్నారు మీరు బట్టగట్టి ఈరోజు మళ్ళా మేము అధికారంలో మని పడాంచేలు తిరుగుతారు అంటే కేవలం కాటా శ్రీనివాస్ గౌడ్కి 10 రోజుల టికెట్ ఉండడంలో ఒక రావడంతో మీరు తిరుగుతారు నిజంగా ఇంకా 15 రోజులు అయిన ఉంటే మీకు 3D సినిమా చూపిస్తుంటుంది మేము మా కార్యకర్తలు మేమందరం కలిసి 3D సినిమా చూపిస్తుంటుంది వీళ్ళకి ఈరోజు ఏదో మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న పొత్తుల వల్ల ఆ పరిస్థితుల వల్ల 10 రోజుల టికెట్ వచ్చింది కాబట్టి ఇంకా మీరు ఈరోజు మేము అధికారంలో మని గొప్పగా చెప్పుకుంటారు ఈరోజు కేవలం మా పొత్తుల వల్ల ఆలస్యం వల్లనే ఈరోజు వీళ్ళు ఈరోజు ఎమ్మెల్యే కాగలిగారు ఎమ్మెల్యే అధికారం పెట్టుకొని ఏం చేస్తారు ఈరోజు ఎమ్మెల్యే ఏం చేస్తాడు ఎమ్మెల్యే వస్తాడు ఈరోజు నేను అధికారంలో ఉన్నా మా గవర్నమెంట్ అధికారంలో ఉంది మా కౌన్సిలర్ల కోటేరి
మా గవర్నమెంట్ ఉన్నాం మీకు ఫండ్ కావాలంటే మీకు పెన్షన్ కావాలంటే మీకు రేషన్ కార్డు కావాలంటే మా సర్పంచ్ కొడీరు ఇలా బెదిరింపుల దీన్ని ఓట్లు వేసుకుంటున్నారు తప్ప వేరే లేదు సరే రేపు నాడు ఇంకా ఎన్నో రోజులు లేదు కదా 22 వస్తాయా 23 వస్తాయా చూద్దాం కాటా శ్రీనివాస్ గౌడ్ బుద్ధిమంతుడా మంచోడా నువ్వు లంగావా నువ్వు దొంగవా రేపు పొద్దుగాల నీ ఎమ్మెల్యే ఎంత బుద్ధిమంతుడో రేపు పొద్దుగాల మైకులు పట్టుకొని రేపు పొద్దుగాల గ్రామాలలో తిరుగుతుంటుంటే కనీసం గ్రామాలలో కూడా అడుగుపెట్టే పరిస్థితి ఉండదు ఆ పరిస్థితి తీసుకొస్తాం ఇంత చక్కగా మాట్లాడుతున్న కాటా శ్రీనివాస్ గౌడ్కి సరే ఇక్కడంతా కొంతమంది సర్పంచ్లో ఎంపీటీస్లో కుర్రాళ్ళు చాలామంది ఉన్నారు బాగుంది మీ పార్టీలో మేము ఎమ్మెల్యే క్యాండిడేట్లు అని చెప్పుకునేవాళ్ళు గాలి అనిల్ గారు కానివ్వండి ఇంకా మిగిలిన పెద్దలు కాటా శ్రీనివాస్ గౌడ్కి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు ఆయన ఓడిపోవడానికి వీళ్ళందరూ కారణం 10 మందో 11 మందో మళ్ళీ ఆయనకు టికెట్ వస్తే వీళ్ళందరూ సహకరించరు అనేది ఒక బయట వాదన అసలు మీరు ఏమైనా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారా ఏమన్నా మీరు చెప్తారా అన్న ఈ కార్యక్రమానికి వెళ్తున్నానని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా పడంచే నియోజకవర్గంలో సాఫీగా పోతుంది మేమందరం బాగానే ఉన్నాం మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు మా కాంగ్రెస్ ఉన్న నాయకులకి నాకు కానీ మా గాలి అనిల్ అన్నకు కానీ లేకపోతే మా శంకర్ యాదవ్ అన్నకు కానీ శశికళ యాదవ్ రెడ్డికి కానీ లేకపోతే సపనదేవ్ అన్న కానీ మాకు ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యే ఆశిస్టులకి ఏ ప్రాబ్లమ్స్ లేవు ఇదంతా వాళ్ళకెందుకు ఇదంతా మా పంచాయతీ మా మేము మంచిగానే ఉన్నామని మేము చెప్పుకుంటాం కదా మేము ఎక్కడ రోడ్డు మీదకి వచ్చి ఏం చెప్పలేం కదా ఈరోజు మేమేదో కలవలేమనో మేమందరం సాఫీగా పోతున్నాం వాళ్ళకి ఏంటంటే ఇది కరెక్ట్గా పోతుంది దీన్ని ఎట్లా చెడగొట్టాలని చెప్పి ఏదో బుడిద తల్లి బట్ట కలిసి మీదేయాలన్న ఆలోచన తప్ప మేము స్పష్టంగా మా అందరికీ క్లారిటీ ఉంది మేమందరం కలిసి రేపు కాంగ్రెస్ పార్టీ పడంచే నియోజకవర్గం జెండా ఎగిరేస్తున్నాం ఎగిరేసి తీరుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం మీకు అభ్యంతరం లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు 2-3 ప్రశ్నలు వాళ్ళని అడిగి ఇంటర్వ్యూ ముగిద్దాం సర్పంచ్ గారు ఉన్నారు శ్రీకాంత్ రెడ్డి గారు సార్ ఎట్లా ఉంది మీ పంచాయతీలో బాగా నిధులు వస్తున్నాయా ఎట్లా ఉంది గూడెం మైపాల్ రెడ్డి గారు సహకరిస్తున్నారా నిజంగా ఫస్ట్ ఈరోజు ఏం చెప్తున్నా అంటే ఇందిరమ్మ ఇచ్చిన భూములు దయచేసి ప్రభుత్వం గుంజుకోవద్దు ఆ కార్యక్రమం మీద వీడికి రావడం జరిగింది మా జంగంపేట కావచ్చు మా జిన్నారం కావచ్చు ఇదో ప్రభుత్వాన్ని మేము ఒకటే చెప్తున్నాం దయచేసి ఆ భూములు గుంజుకోకుండా ఏదైతే ఇందిరమ్మ ఇచ్చిన భూములు వాళ్ళు దున్నుకొని బతుకుతున్నారో అదేవిధంగా బతికే ప్రయత్నం చేయండి అంతకుమించి గుంజుకోవద్దని చెప్తున్నాం సరే డెవలప్మెంట్ ఇష్యూలు అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు వస్తున్నాయి అదేదో సెంట్రల్ గవర్నమెంట్ పుణ్యంతో మన గ్రామ పంచాయతీలకు నిధులు వస్తున్నాయి ఇక ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉండగా ఎలక్ట్రిసిటీ బిల్లు ఇవన్నీ బిల్లు గవర్నమెంటే సబ్సిడీ కింద భరించింది కానీ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా గవర్నమెంట్ సబ్సిడీ కింద భరించే పరిస్థితి లేదు మాకు ఆ వచ్చే 120,000 రూపాయలు కూడా రాగానే ఇట్లా వస్తేవో రావో కరెంట్ బిల్లు గవర్నమెంట్ గుంజుకుంటారు ఇట్లా గలవాటి సర్పంచులకు గలవాటి గుంజుకుంటారు అంటే అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉన్నది ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఈసారి ఎట్టి పరిస్థితులు కూడా రాదు అది ప్రజలు కూడా తెలుసు ఎందుకంటే దయచేసి మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి కూడా ఒకటే చెప్తున్నాం ఎట్టి పరిస్థితుల భూముల జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారు నిజంగా సీనన్న గురించి ఇంతకుముందు అన్నారు ఏం తిరుగుతుండని సీనన్న 80,000 వచ్చినని అహంకారంతో తిరుగుతలేడు ప్రజలు బాధలు ఉన్నారు ఇబ్బందులు ఉన్నారు అని ఓడిపోయిన రోజు నుంచి కూడా ఇంతవరకు ప్రజల మధ్యనే ఉన్నారు ప్రజల మధ్యనే తిరుగుతున్నారు ఖచ్చితంగా ఈసారి కాటా సీనన్న ప్రజల మధ్య ఉన్నాడు కాబట్టి భారీ మెజార్టీతో మేము గెలిపిస్తాం ఇది నగ్న సత్యం ఫైనల్గా కాటా శ్రీనివాస్ గౌడ్ ఎక్కడికైనా వెళ్తే ఎమ్మెల్యే కూడా అంత ఫాలోయింగ్ ఉండదేమో ఒక కార్ల కాన్వో అయితే వెళ్తారు చాలా చక్కగా అక్కడ జనాల సమస్యలు తీరుస్తారు అయితే మీ మిత్రులు టీఆర్ఎస్ వాళ్ళు ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు మొన్న నాతో ఆఫ్ ద రికార్డ్ బాగా డబ్బులు ఖర్చు పెడతాడు బీరు బిర్యానీలు బాగా ఇప్పిస్తాడని మీరు కూడా కొంతమంది కుర్రాళ్ళని తెచ్చారు బాగా ఇప్పిస్తారా ఎట్లా ఎంత ఖర్చు అవుతుంది ఇదంతా సీనన్న గారి కష్టానికే మేమందరం వస్తున్నాం తప్పితే వేరే కాదు ఇది ఆరోపణ అయినా సరిగా లేదు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళకి పైసలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు బిర్యానీలు తెప్పించుకొని వాళ్ళు తింటారు కానీ కాంగ్రెస్కి సీనన్న ఇన్కమ్ ఏమి ఉంటాం కాబట్టి మాకు అవసరం లేదు అది ఇంకో ప్రశ్న కాటా శ్రీనివాస్ గౌడ్ ఏదైనా ప్రోగ్రామ్ తీసుకుంటే మీ అందరూ వస్తున్నారు చక్కగా పాల్గొంటున్నారు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మర్చిపోతారు వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ ఉంటారు ప్రతిరోజు జనాల్లో కాటా శ్రీనివాస్ గౌడ్ ఒక్కడు ఉంటే సరిపోదు కదా మీలాంటి వాళ్ళందరూ మీ మీ ప్రాంతాల్లో ఉండాలి ఎందుకు ఉండట్లేదు పటాన్చెరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు మేమందరం కూడా ప్రతి లోకల్ లీడర్లం కూడా కాంగ్రెస్ పార్టీ గురించి ప్రతిరోజు కూడా డిస్కషన్స్ జరుగుతాయి మాకు ప్రతిరోజు కూడా పబ్లిక్లో తిరుగుతున్నాం ప్రతి ఒక్క మా గ్రామం లెవెల్ ఇష్యూ తీసుకుంటే ఆ ఇష్యూ మేము సినన్నతో డిస్కస్ చేసి ప్రతిసారి కూడా పబ్లిక్లో ఉండడం జరుగుతుంది ఫైనల్గా ఇందాక ఏదో సవాల్ విసురుతూ ఉన్నారు మీ ఎమ్మెల్యే గారికి ఏం చెప్తారండి ఏదో కాటా శ్రీనివాస్ గౌడు నందీశ్వర్ గౌడు ఏదో పేర్లు చెప్పి ఎమ్మెల్యే గారు ఏదో నేను ఏదన్నా ఇంచు భూమి తీసుకుంటే రుజువు చేస్తే గుండు కొట్టుకొని పోలీస్ స్టేషన్లో కూర్చుంటాను అలా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాట అది దానికి నేను సవాల్ విసురుతున్నా మైపాల్ రెడ్డికి మైపాల్ రెడ్డి తమ్ముడు షాడో ఎమ్మెల్యే
మధుసూదన్ రెడ్డి ఆయన కొడుకులు రమ్మను అంబేద్కర్ చౌరసాకి విత్ ప్రూఫ్ చేస్తా గుండు కొట్టుకోమను సవాల్ విసురుతున్నా మైపాల్ రెడ్డికి నేను ఇంచు భూమి కబ్జా చేయలేనని చెప్పేసి రమ్మను నా భూమే కబ్జా చేసిండు మైపాల్ రెడ్డి తమ్ముడు మైపాల్ రెడ్డి అల్లుడు అది నేను ప్రూఫ్ చూపిస్తా రమ్మను అది సవాల్ విసురుతున్నా నేను నేను చిన్న కార్యకర్తను ఎవరు శ్రీనివాస్ కాటా శ్రీనివాస్ గౌడు రావాలి వాళ్ళు మైపాల్ రెడ్డికి నేను విసురుతున్నా సవాల్ దమ్ముంటే రమ్మను నిరూపించుకో పోచారంలో 64, 65, 66 సర్వే నంబర్లో ఎంత కబ్జా చేసినావు నువ్వు 100 కోట్ల కబ్జా దాన్ని ప్రూవ్ చేస్తారా నీకు దమ్ముంటేరా నిరూపించు నేను కబ్జా చేయలేనని అండ్ ఫైనల్గా అడ్వకేట్ అనుకుంటా మీరు మీ పనులు చేసుకుంటూ కాటా శ్రీనివాస్ గౌడ్ తీసుకునే కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారు ఏం చెప్తారు ఫైనల్గా ఒక మాటలో ఫైనల్గా ఒక మాట చెప్పేదంటే సేమ్ కేసీఆర్ చెప్పిన నేను కూడా అబద్ధాలు చెప్తా ఫస్ట్ కేసీఆర్ గారు కేసీఆర్ సారు ముఖ్యమంత్రి కాకముందు మా దళితుణ్ణి సీఎం చేస్తాడు ఎంతసేపు ఉంచిండండి సీఎం పోస్ట్లో అదొక అబద్ధం దాని తర్వాత మత్స్యకారుల కుటుంబాలకి అందరికీ చెరువులలో చేపలు పెంచుకోండి అని ఒక ఎక్సెల్ బండ్లు ఇచ్చి వాళ్ళని ఇక జీవితాంతం చెరువులలో చేపలు పట్టుకునేటట్టు వాళ్ళకందరికీ చేపలు ఇచ్చుకుంటా ఎక్సెల్ బండ్లు ఇచ్చుకుంటా ఇక మీరు బీసీలు ముదిరాజులు మీరు చేపలే పట్టుకోవాలన్నాడు షాదీ ముబారక్ అనే స్కీమ్ తెచ్చిండు 1,50,000 రూపాయలు ఒక అమ్మాయికి ఇస్తున్నాడు దానికి పెద్ద చెక్కు మళ్ళీ దానికి సంబంధించిన ఎమ్మెల్యే ఇంటికాడికి పోయి అందరూ చెక్కులు తీసుకొని పోవాలి అవన్నీ ఓకే అవన్నీ అందరూ చెప్తూ ఉన్నారు మీరు కాంగ్రెస్ కండువ వేసుకున్నారు అడ్వకేట్గా ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కాటా శ్రీనివాస్ గౌడ్ వెనక్కి తిరిగితేనే సరిపోదు కదా మీరు మీ గ్రామంలో ఏం చేస్తున్నారు అనేది నా ప్రశ్న మా గ్రామంలో మేము ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ మాకు 1974లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంబేద్కర్ కాలనీ సర్వే నంబర్ 444 కింద ప్రతి ఒక్క అంబేద్కర్ కాలనీ కానీ చైతన్య నగర్ అని మా అందరికీ ఉండడానికి జాగాలు ఇచ్చింది ఆ జాగాల్లో మేము ఈరోజు ఇల్లు కట్టుకున్నాం కాంగ్రెస్ పార్టీ కండ వేసుకోనికి ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాం ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చింది 1974లో అసైన్మెంట్ భూములు కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో దాని ప్రకారం పట్టా పాస్బుక్లు కూడా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ దాని తర్వాత ఈరోజు ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అంబులెన్సులు రోడ్డు మీద తిరుగుతున్నాయి ఎన్నో యాక్సిడెంట్ అయింది ఎవరినో హాస్పిటల్ చేర్చాలన్నా కూడా మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంబులెన్స్కి ఫోన్ చేసి మరీ తెలుసుకోబోతారు మరి ఈరోజు ఎక్కడైనా టీఆర్ఎస్ పార్టీ అంబులెన్సులు తిరుగుతున్నాయా సరే ఇప్పుడు ఈ అసైన్డ్ భూములు గుంజుకుంటున్నారు కదా ఆయన ఊళ్ళో చూస్తూ ఉన్నాం జిన్నారంలో చూస్తాం ఫైనల్గా ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు స్థానిక ఎమ్మెల్యే గారిని మీరు స్థానిక ఓటరే కదా అవును నేను పడంచరు కాన్స్టిట్యున్సీ ఇప్పుడు అసైన్మెంట్ భూములు అన్నప్పుడు అవి ఎస్సీలకి బీసీలకి ఏమాత్రం బతుకుదేరు లేని వాళ్ళకి సాగు చేసుకొని బతికి మీరు మీ జీవనోపాధి దానిపైన మీరు చేసుకొని బతుకుతారని అసైన్మెంట్ భూములు ఇస్తారు మరి ఇంత పెద్ద చదువుకున్న ఎమ్మెల్యేలు అసైన్మెంట్ భూములు ఎట్లా గుంజుకుంటున్నారు ఒకవేళ వాళ్ళు గుంజుకుంటున్నారు అనుకో అంత పెద్ద చదువుకున్న ఒక ఎంఆర్ఓ ఒక ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అయినా మరి ఆయన ఎందుకు దానిపైన ఏమనకుండా ఆయన ఉండరు ఆయనకు సుమోటో ఉంది డైరెక్ట్ కూడా ఆయన యాక్షన్ తీసుకోవచ్చు ఎవరు పోయినా కూడా మరి లోకల్ ఎంఆర్ఓలు ఏం చేస్తున్నారు ఆర్డీఓలు ఏం చేస్తున్నారు కలెక్టర్లు లేచి సీఎం కాల్ మొక్కుతున్నారన్నా మంచి మంచి మీటింగ్లల్లా ఈరోజు మేము ఏదో తప్పు చేసినట్లు మీరు అది మీరు ఇది అన్నాడు కాదు ఒక కలెక్టర్ సీఎం కాల్ మొక్కొచ్చా అన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ చదువుకున్న వాళ్ళు కేసీఆర్ కాల్ మొక్కొచ్చా ఎన్ని వీడియోలు బయట పెట్టాలి నా ఫోన్లు ఉన్నాయి అది కరెక్టేనా ఐఏఎస్ ఎగ్జామ్ రాసినోడు కేసీఆర్ కాల్ మొక్కుతాడా ఎక్కడ ఎలక్షన్ ఉంటే అక్కడ కలెక్టర్ అక్కడ పోతాడు మన సంగారెడ్డి హనుమంతరావు దుబ్బాక ఎలక్షన్లో పోలేడా పబ్లిక్ తెలియదు ఇది ఇది మేము కొత్తగా చెప్పాలనా అది కరెక్ట్ కాదు సార్ ఒకటి తెలంగాణ గవర్నమెంట్ అంటేనే మోసం ఆ మోసంలో చాలా మంది దళితులు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ ప్రతి ఒక్కరూ ఓబీసీలు కానీ చాలామంది మోసపోయారు ఈరోజు ఏ ఒక్క వెల్మ కుటుంబం కూడా మిలియన్ మార్చ్ ప్రోగ్రాంలా తెలంగాణ జెండా పట్టుకొని ఉరికింది లేదు చేసింది లేదు ఏ ఒక్క వెల్మ కుటుంబం కూడా వెల్మ కుటుంబం యొక్క సంబంధించిన ఏ ఒక్క యువకుడు కూడా ఉస్మానియా క్యాంపస్ నుండి తెలంగాణ నిదానం ఎవరు కూడా లేవెత్తలేరు ఈరోజు తెలంగాణ తెచ్చుకుంది మేము సకల జన సమయం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఇళ్లలో ఉండి ఆర్టీసీ డ్రైవర్ల కాడికి వెళ్ళి ఏపీఎస్ఆర్టీసీ నుంచి పోస్ట్మెన్ నుంచి కంపౌండర్ నుంచి ప్రతి ఒక్కరు కూడా సకల జన సమ్మెలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ తెచ్చుకున్నాం ఎవరి గురించి తెచ్చుకున్నాం ఎవరి మంచి గురించి తెచ్చుకున్నాం ఈరోజు నేను 32 సంవత్సరాలు ఉన్నా నేను ఒక అడ్వకేట్గా పనిచేస్తున్నా పీపీ నోటిఫికేషన్లు ఎప్పటి నుంచి చేసిండ్రు జ్యుడిషియరీ మీద ఏమైనా పట్టుందా కేసీఆర్ ఏం చేస్తున్నాడు లాక్డౌన్ కూడా కోర్టు చెప్పిన దాకా ఈయన ఏం చేయడు మరి ఈయన ఏం చేస్తున్నాడు ఈయన ఎవరు ప్రశ్నించాలి
ఇవన్నీ జనాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిది. మీ నాయకుడు కాటా శ్రీనివాస్ గౌడ్ ని గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా మీ అందరిది. ఈ రోజు ఇక్కడ కూర్చొని మైక్ ముందు మాట్లాడటమే కాదు, మీ మీ గ్రామాల్లో మీ మీ ప్రాంతాల్లో జనాల్లోకి వెళ్ళండి అనేది మీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తారు ఫైనల్? ఫైనల్ గా ఒకటే అన్న, కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ కూడా కూర్చొని ఉత్తగా కూర్చొని ఏం ఆలోచించకుండా ఏం పనులు చేస్తలేరు. ఆహార నిశలు మేము కష్టపడతాం, కాటా సీనన్న గెలుపు కోసం 24 గంటలు కష్టపడతాం. పార్టీ గురించి, కాటా సీనన్న గెలుపు గురించి మేము ఖచ్చితంగా కష్టపడతాం. ఈరోజు నేను కండా మెడల్ వేసుకొని తిరుగుతున్నా అంటే ఈరోజు మా అన్న ఎమ్మెల్యే కావాలనే కళ నా కళ్ళకు కనబడుతుంది. అప్పటికీ కూడా 8 రోజులలో 80,000 ఓట్లు ప్రజలు మా అన్నకి వేసిండ్రు. ఈసారి ఖచ్చితంగా మా అన్న ఎమ్మెల్యే అవుతాడు. మా సీనన్న ఖచ్చితంగా పడంచెరు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే ఖచ్చితంగా గెలుస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు. సో ఖచ్చితంగా టీఆర్ఎస్లోకి ఏమైపోయిందండి ఈ మధ్య, టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకి కానీ పెద్ద పెద్ద నాయకులకి కానీ అందరికీ ఏంటంటే ఇంతసేపు ఏంటంటే దొంగకు తాళా చేయలేకపోయి చెప్పినట్టు అయింది. ఇప్పుడు వీళ్ళు బట్ట కాల్చి మీద వేసినట్టు నిజంగా పడంచెరు నియోజకవర్గంలో కరెక్ట్గా చరిత్ర తీస్తే, నేను చెప్పేది అబద్ధమా నిజమా మీరే తెలుసుకోండి. ఈ పటాన్చే నియోజకవర్గాలు ఎమ్మెల్యే కాడికి మొదలు పెడితే కింద స్థాయి దాకా ఒక స్టేజ్ ఒక సర్పంచ్ దాకా జడ్పీడీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, కొంతమంది కౌన్సిలర్ కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, అంటే అందరిని అన్నట్లే కొంతమంది. మొట్టమొదటిగా ఉన్న ఎమ్మెల్యేనే ఒక రౌడీ షీటరు చరిత్ర ఉన్నటువంటి ఎమ్మెల్యే. ఈ టీఆర్ఎస్ నాయకులు పటాన్చేలు ఉన్నలోరు ఒక రౌడీ షీటరు, ఒక ఇంట్రెస్ట్ స్కామరు, ఒక ఐపీ పెట్టిన జడ్పీడీసీలు, జైలుకు వచ్చిన వాళ్ళు చైర్మన్లు, ఇలాంటి దొంగలు లంగలు ఇలాంటి రౌడీ షీటర్లు ఇలాంటి దుర్మార్గులు అంతా పడంచేర్లు వెళ్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళని మేము నెత్తి మీద పెట్టుకొని తాండవిస్తూ ఉన్నారు మా నెత్తి మీద కూర్చొని. కాబట్టి దీనికి విముక్తి జరగాలి, అదే మా పోరాటం. ఇలాంటి దొంగలు లంగల చేతుల ప్రజాస్వామ్యం ఉండకూడదు. కాబట్టి ఈ మార్పు కోసమే ఈ అడుగు వేస్తూ ఉన్నాం. తప్పకుండా పడంచేర్ నియోజకవర్గంలో ఖచ్చితంగా మార్పు తీసుకొస్తాం, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ విలువైన సమయాన్ని కేటాయించి మాతో మాట్లాడినందు. సో ఇది ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా పటాన్చెరు నియోజకవర్గంలో ఎగరబోతుందని చెప్పి కాటా శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నారు. ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులందరూ ఒకటే స్పష్టంగా చెప్తున్నారు, స్థానిక ఎమ్మెల్యేతో మొదలు పెడితే గ్రామాల్లో ఉన్న సర్పంచ్ల వరకు టీఆర్ఎస్ వాళ్ళు దోచుకు తింటూ ఉన్నారు. ఈ దోచుకున్న సొమ్మంతా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బయటకు కక్కిస్తామని చెప్పి వీళ్ళంతా చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత్, గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం.